good. Maradu? Oh, sweet, sweet. Doctor. Yes, please. Chella, I'm discharged. This girl, Tananda. Very good. Hope she will be better. Doctor, me cheti chalu valla. Na chella na ku dakkindi. Lekapothe. Na talidandulu potu. నాకు అప్పగించిన ఏ బాధ్యతను నేను నెరవేర్చలేకపోయేదండి. భయంకరమైన గుండె జబ్బుతో పోరాడి ఈ చల్లని నేను దక్కించుకోలేకపోయేదని మీ వేలు ఎన్నటికీ మర్చిపోలేను డాక్టర్. నో 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 నో, మీరు డాక్టర్ అయ్యుండి సాటి డాక్టర్లా పొగటం ఏం బాగలేదు. ఇట్ ఈస్ అవర్ బాండెడ్ డ్యూటీ. నిజమే డాక్టర్, కానీ మీలా బాధ్యత నెరిగి నిస్వార్థంగా సేవ చేసే డాక్టర్లు ఈనాడు మన దేశంలో మత్సుకొకరైనా కనిపించడం లేదు. నో 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 నో, లెట్స్ నాట్ గో ఫర్ ద టాపిక్. ఎవరికి వారే తమ బాధ్యతను గుర్తించి నిస్వార్థంగా సేవ చేసే రోజు తప్పకుండా వస్తుంది. దట్స్ ఆల్వేస్ హోప్ ఫర్ ది బెస్ట్. షూర్ డాక్టర్. ఓకే. ఎలా ఉంటారు అంకుల్? ఓ వెరీ గుడ్. రాఫుల్ డే విల్ కీప్ ది డాక్టర్ అవే. చిరంజీవి. నా పేరు కేవి చిరంజీవి. నాకు తెలుసు, నిన్న మొన్నట్లాగా పిచ్చి వేషాలు వేసి ఈ వార్డులో గందరగోళం చేసావో నిన్న హాస్పిటల్లోనే ఉండనివ్వను. నన్ను ఇక్కడే ఉండేవండి, అప్పుడే నాకు పొద్దుపోతుంది. తిరగండి. ఎందుకు డాక్టర్ అమ్మా, ఈ చిరంజీవి గోల పడలేకుండా ఉన్నాం. ఇక నుంచి మీకు ఆ భయం అక్కర్లేదు, హాయిగా నిద్రపోవచ్చు. ఎందుకు అలా నవ్వుతున్నారు? నా మొహాన్ ఏమైనా పూతలాడుతున్నాయా? లేదండి, మీ తల ఆడుతున్నాయి. చిరంజీవి, ఏమిటిది ఇలా చేసినా? మీరు మాత్రం డ్యూటీ టైంలో నిద్రపోవచ్చునా? నిన్ను చూస్తుంటే జాలేస్తుంది, నీ చేష్టలు చూస్తుంటే కోపం వస్తుంది. ఈ రోజు మీసాలు రాశావు, రేపు రేపు షేవింగే. తలేస్తుందా? కప్పుకోండి. నిన్ను ఉండు, పెద్ద డాక్టర్తో చెప్పి. మీసాలతో వెళ్ళి చెప్పండి. అరే మర్చిపోయారే. హలో హలో, మైక్ టెస్టింగ్, వన్ టూ. ఎరా నిలబడ్డారు? నిన్న 2 రూపాయలు ఇచ్చాను కదా. నాకా? నీకు 1 రూపాయి ఇవ్వలేదు. లేదండి. బయట పడరా. అబద్ధరా? బయట పడరా. అబద్ధరా? బయట పడరా. ముందు అబద్ధరా? బయట పడరా. నేను 2 రూపాయలు ఇచ్చానా? నా దగ్గరే డబ్బు లేదు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం రాధాదేవి గారు. కర్మ కర్మ, ఆవిడ కూడా ఆటపట్టించారా? కాస్త ఏమార్తే చాలు, వాళ్ళ పని అంతే. బ్రెడ్ మాత్రమేనా? అవును. బత్తాయి పళ్ళు, పాలు లేవు. ఎందుకు లేవు? నీకు ఇచ్చిన వాళ్ళని పని వాళ్ళ పిల్లలకి ఇస్తుంటే ఎలా ఇస్తారు? పాపం పేదవాళ్ళని ఇచ్చానా? ఇచ్చావా? నేను ఇచ్చిన తినాలి. అయితే పండ్లు పాలు లేవా? లేవు. నేను వెళ్ళి వచ్చే లోపల ఈ బ్రెడ్ తినాలి. ఓకే ఓకే ఓకే. తల పోయింది, తోకొచ్చింది. ఉండు, వస్తా ఉండు. రాధా సమేత కృష్ణ కృష్ణ, రాధా సమేత కృష్ణ, రాధా సమేత కృష్ణ, రాధా సమేత కృష్ణ, రాధా సమేత కృష్ణ. ఈ చిరంజీవికి పండ్లు పాలు లేవా? పాలు లేవా? సింగరం గారు, గుడ్ మార్నింగ్. వణకం. బాగున్నారా? బాగా ఉంటే ఇక్కడ ఎందుకు వస్తున్నా? పెళ్ళయిందా? అయిపోడిచింది. ఎంతమంది పిల్లలు? అందులో 2 వేస్తున్నాయి, ఇందులో 2 వేస్తున్నాయి. అంత సొంత పిల్లనా? ఏమి అడుగుతాను, నా టైందా బ్యాడిగా. సింగరం గారు, వాచి ఉన్నది, కాస్త టైం చెప్తారా? టైమా? టైం ఎంత దాయి పుడిచింది? గ్లాస్ ఖాళీ అయింది. థ్యాంక్ యూ. నమస్తే శెట్టి గారు. నమస్కారం. పాలు తాగారా? పళ్ళు తినబోతున్నారా? అవును. చూడండి, మనం పళ్ళు తినేసి తోలు పారేస్తాం, ఆ తోలు తిని ఆవు పాలు ఇస్తుంది, ఆ పాలు కొని మనం తాగుతాం. మనకు బుద్ధి ఉంటే పాలు మానేసి తోలే తినచ్చు కదా. అవును, మరి నాకు ఏడాడు చెప్పలేదే. ఇప్పుడు నేను చెప్తున్నాగా, పళ్ళు తీసుకెళ్ళి తోలు పంపిస్తా. నేను ఇక్కడ నుంచి తోలే తింటాను. తోలు తింటే నువ్వు ఆనవు. పట్టుకో. అందరూ పాలు తాగుతారు, నువ్వు తింటావు. ఏమిటిది, ఇంకా బ్రెడ్ తినలేదా? బ్రెడ్లో వెన్న ఉంటే తింటారు, పేపర్ ఉంటే తింటారా? పేపరా? మరేమిటిది, ఏమిటిది, చదువు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. చిరంజీవి, నువ్వు ఒక పేషెంట్వి, ఒక నర్సుకి రాసుకొస్తా. నువ్వు ఒక నర్సువి, ఒక పేషెంట్కి పండ్లు పాలు లేకుండా బ్రెడ్ మాత్రం ఇవ్వతా? ఉండు ఉండు,
మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎవరు రాశారు? చిరంజీవేనా? రాసే ఉంటాడు. డాక్టర్, డాక్టర్, ఈ చీటి చూడండి, మీరే నిర్ణయించండి. నవ్వాపి త్వరగా తెలుసండి. తల్లి లేని నా పిల్లల కోసం బాధపడుతున్నాను. ఏమిటండి ఆ బాధ? మీరు ఈనాడు తీసుకున్న నిర్ణయం అమోఘం, స్ప్లెండిడ్. నిజంగా నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. డాక్టర్, ఈ చీటి రాసింది నేను కాదు, ఆ చిరంజీవి. చిరంజీవి, చేసింది చాలా కాలం అవుతున్నావా? చిరంజీవి, చిరంజీవి, నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి చిలిపనం చేసి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దని. చెప్పడం సులభం, కానీ చెయ్యడం చాలా కష్టం. గాల్లో దీపంలో ఉన్న నేను ఏ క్షణాన్నైనా రాలిపోవచ్చు. ఏమిటా మాట? నీ పేరు చిరంజీవి, నీకేం పర్వాలేదు. నాకు అర్థ విషయం తెలిసే మా అమ్మ నాన్న నాకు ఆ పేరు పెట్టారు. వెరీ గుడ్, ఆ పేరు పెట్టారు కనుకనే నువ్వు చిరంజీవిగా ఉంటావు. ఉంటాను సార్ ఆయుష్నంత వరకు. చిరంజీవి, ఏమిటా మాట? అలా నిరాశపడవద్దని ఎన్నిసార్లు చెప్పాను. కమా, గో టు బెడ్, రిలాక్స్. ఓ, ఏమిటిది ఈ పడక ఖాళీ? ముందెక్కిసి తీయాల్సిన అవసరం లేదు డాక్టర్, తిప్పిస్తే చాలు. ఖాళీ లేదు. వెరీ డాక్టర్, నేను చిరంజీవిగా ఉంటాను డాక్టర్. చిరంజీవి, నా నీడ నీ మీద పడుతున్నంత వరకు ఆ యముడు కూడా నీ దగ్గరకు రాలేదు. థ్యాంక్ యూ డాక్టర్. దట్స్ ఆల్ రైట్. సిస్టర్, ఒక ఇంజక్షన్ వెంటనే ఇవ్వు. బ్రెడ్ కూడా ఇవ్వు తింటాను. బ్రెడ్ 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 అదే బ్రెడ్ మమ్మీ మమ్మీ మోడర్న్ బ్రెడ్ మోడర్న్ బ్రెడ్. దట్స్ రైట్. బీ చీపుల్, బీ హ్యాపీ. సిస్టర్ టేక్ కేర్ ఆఫ్ యు. డాక్టర్ గారు ఉండగానే బ్రెడ్. ఎందుకమ్మా ఊరికి అలా తిరుగుతావు? అసలే గుండె జబ్బు మనిషి. పడుకో డాడీ. టైం ఎంత అండి? 8:05. 8 గంటలకు రావాల్సింది డాక్టర్ గారు, ఇంకా రాలేదు. 5 నిమిషాలే కదమ్మా, హాస్పిటల్లో రోగులు అందరూ చూడద్దు. 6 నిమిషాలంటే మీకు ఆశామాషిగా ఉంది. ఈ 5 నిమిషాల్లో నేనేమైపోవాలి? మీరు ఏమీ అయిపోరు, గ్యారెంటీ కాదు. డాక్టర్ గారు, నేనంటే మీకు కొంచెం కూడా ఇది లేదు. అది ఉంటుంది. ఈ 5 నిమిషాల్లో నా గుండె ఎంతో దడదడ అనిపించింది. ముందుకు వచ్చిన భయం ఏమీ లేదండి, కావాలంటే పడుకుంటే నేను పరీక్షిస్తాను. మీరు నెమ్మదిగా కూర్చోవాలి, అసలు మనసు పెరిగేదట్టు గుర్తుపెట్టగా పడుకోండి. వెరీ గుడ్. మీ గుండె ఏమంటుందో తెలుసా? ఏమంటుంది డాక్టర్ గారు చెప్పంటారా? డాక్టర్ గారు, నేను మీరు చెప్పినట్టుగానే వింటాను, కానీ ఒక్కటి ఉందండి, ఆ పేషెంట్తోనే వేగలేకుండా ఉన్నాను. అవునండి, ఇప్పుడు మాట్లాడానుగా, మీరు చూచారుగా, నన్ను మీ స్వాధీనంలోకి తీసుకోండి, మీరు చెప్పినట్టుగా సక్రమంగా నా పని నేను నెరవేరుస్తానండి. ముందు అక్కర్లేదండి అందండి. ఇది వరుస, ఈ గుండె దెబ్బ రావడానికి లక్ష్మీ కారకం. ఇంట్లో కూడా అంతే డాక్టర్, కాఫీ రావడానికి 5 నిమిషాలు ఆలస్యమైంది అనుకోండి ఇల్లు పీకి పంది వేస్తుంది. చెప్పనివ్వండి, 100 వేలు రావడానికి 1 రోజు ఆలస్యమైతే నా ప్రాణాలు తీసుకోండి. ఉండండి, ఇలాంటి మనస్తత్వానికి అలవాటు పడే ఈ దెబ్బ తెచ్చుకోండి. సార్, మీరేమి కంగారు పడకండి, మీ అమ్మాయి గారి దెబ్బను ఏం చేసే భారం నాది. చూడండి లక్ష్మి గారు, మీ హృదయం చాలా మంచిది, మీరు ఆందోళన పడి అనవసరంగా మీ గుండెను కంగారు పెడుతున్నారు, దాన్ని నాకు వదిలేయండి, దాని సంగతి నేను చూసుకుంటాను. మరి ఎప్పుడు మీరు ఇక్కడ ఉండరు కదండి. ఇది పెద్ద సమస్య, పోనీ ఓపెన్ చేస్తాం. మీ గుండె రాకమండి, నేను ఇంటికి పట్టుకోండి.
పరీక్ష చేసి తీసుకొస్తాను. మామూలు ఇంజక్షన్ ఇవ్వండి. వస్తానండి. భలేవరండి డాక్టర్, మీరిచ్చే మందుల కన్నా మీ మంచి మాట నవ్వే మీ స్వభావమే నా బిడ్డ నాకు తగ్గించి. డాడీ డాడీ, ఈ డాక్టర్ గారు చాలా మంచి వారు కదా. అవునమ్మా. నీకు ఇల్లు వాకిలి ఉందని జ్ఞాపకం ఉందా? నిన్నేరా అడిగేది? సార్, అడిగేది మిమ్మల్ని. ఉందా? ఉందటండి. అందుకే ఇంత రాత్రికి వచ్చారా? ఎలాగో ఇప్పటికైనా తెలుసుకొచ్చామని చెప్పరా. అట్లానండి. ఎన్నోగా సొత్త వచ్చా. ఎట్లాగో ఇప్పుడు తెలుసుకొచ్చారన్నారు. అలాగా ఏమిటా అది? మీరు పంపిన క్యారియర్ అండి. పంపినట్టే పట్టుకొచ్చావా? తీరిక లేక తినలేకపోయానని చెప్పరా. పాపం తీరిక లేక తినలేకపోయారటండి. తీరిక లేక హోప్లెస్ ఫెల్. తీరిక లేక. తీరిక అన్నది మనం కల్పించుకోవాలని తెలియదు. తెలుసు, కానీ పేషెంట్ల ఒత్తిడి కారణంగా పంపిన క్యారియర్ సంఖ్యతే మర్చిపోయామని చెప్పరా. పాపం మర్చిపోనారటండి. మర్చిపోనారు కదా డస్టీ ఫెలో, మర్చిపోయారని చెప్పరా. డస్టీ ఫెలో మర్చిపోయినారటండి. ఎందుకు మర్చిపోరు? గొప్ప డాక్టరు, అందులోనూ హార్ట్ స్పెషలిస్ట్. ఆకలేస్తే అన్నం తినాలన్న జ్ఞాపకమే లేని వాడికి తన పంచప్రాణాలు వాడి మీదే పెట్టుకుని బ్రతుకుతూ వాడి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే అక్కయ్య ఒకతుందని గుర్తుంటేగా. అక్కయ్య అంత మాట అక్కయ్య, ఈ ప్రపంచంలో నీకంటే నాకు ఇంకెవరున్నారు? తల్లి కంటే నిన్నగా నన్ను పెంచి డాక్టర్ చేశావు. 10 మందికి ప్రాణదానం చేసి జన్మ ధరించుకునే విధంగా నన్ను రూపొందించావు. అటువంటి దేవత లాంటి అక్కయ్యను నిన్ను మరిచిపోయేటటువంటి మనసు లేని మృగాన్ని కాదక్కయ్య, మమ తిరిగిన మనిషి నీ తమ్ముని. హాస్పిటల్ నుంచి ఆలస్యంగా రావటమే నా తప్పైతే, అదే నీ కోపానికి కారణమైతే నన్ను క్షమించండి. తమ్ముడు, నీ మనసు ఇంతగా బాధపడుతుంది అనుకోలేదురా, కానీ ఇలా రాత్రనక పగులునక పరుల ఆరోగ్యం కోసం పాటుపడి నీ ఆరోగ్యం ఇక్కడ పాడు చేసుకుంటావు అని భయం తప్ప మరేం లేదురా. సరే సరే, నా భోజనం చేద్దాం. పోయి పదార్థాలు వేడి చేయ. ఆ క్యారేజ్ లైవ్ ఆసుపత్రికి పోయి నీ తల్లి చూసుకో. కానీ ఇంకా పసిపిల్ల వాళ్ళలాగా కలిపి తినిపించాలి. రేపు పెళ్ళాం వచ్చిన తర్వాత ఎవరు తినిపిస్తారు? పెళ్ళైనా సరే, పెళ్ళైనాకి పిల్లలు పుట్టి, ఆ పిల్లలకి పిల్లలు, ఆ పిల్లల పిల్లలకి పిల్లలు, ఆ పిల్లల పిల్లలకి పిల్లలకి పిల్లలు పుట్టినా సరే నీకు శిక్ష తప్పదు. మొదటి ముద్ద నువ్వు పెట్టాల్సిందే, నేను తినాల్సిందే. ఎల్లకాలం నిన్ను కలిపెట్టుకుని ఉంటాను ఏమిటి? నీకు పెళ్లి చేసి ఇల్లు వాటిని నేను పెళ్ళడానికి అప్పు చెప్పి నేను కాశీకి వెళ్తాను. వెళ్ళి వెళ్ళి అప్పుడే ఉండిపోతాను. సరే, నేను హాస్పిటల్ కూడా కాశీలోనే పెడతాను. అక్కడ పేషెంట్లు ఉంటారు కదా, అసలు మర్చిపోయినాక అక్కడ రోగులు చాలా జాస్తి ఉంటారట. ఎవరు? డాక్టర్ గారా? ఉన్నారండి, ఇప్పుడే వచ్చారుగా, ఫోన్ చేస్తున్నారు. ఏమిటి అర్జెంటు? నేను మాట్లాడతాను యువక. హలో డాక్టర్ స్పీకింగ్. ఏమిటి? సరే, వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి, ఇప్పుడే వచ్చేస్తారు. ఓకే. అర్జెంట్ కేసు. వెళ్ళరా నాయన. డాక్టర్ బాబు, నా పెనిమిటి ప్రాణాలు కాపాడండి బాబు. పిల్లల మీద పేదవాళ్ళు, ఆయన రెక్కల కష్టం మీదనే ఇన్ని ప్రాణాలు ఆధారపడున్నాయి బాబు. ఏం పర్వాలేదమ్మా, ధైర్యంగా ఉంది. డాక్టర్, దయానందరావు గారి గుండెల్లో నొప్పి వచ్చిందిట, ఇప్పుడే వచ్చారు. ఇంటెన్సివ్ కేసు రూమ్ లో పడుకోబెట్టించాను, వెంటనే వెళ్ళి చూడండి. ఈ ఆపరేషన్ పూర్తి చేసి వస్తాను. నో 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 నో, దిస్ ఈస్ వెరీ అర్జెంట్ కేస్. ఇది అంతకంటే అర్జెంట్ కేసు సార్. దయానందరావు గారు అంటే ఎవరో తెలుసా? ఈ హాస్పిటల్ బ్లాక్ కట్టించడానికి 100,000 రూపాయలు విరాళం ఇచ్చిన కోటీశ్వరుడు. ఆయనది చాలా విలువైన ప్రాణం. నా దృష్టిలో అన్ని ప్రాణాలకు విలువ ఒకటి. నేను హార్ట్ ఓపెన్ చేసినప్పుడు
ఈ హృదయం రక్షావాడిదా భాగ్యవంతుడిదా అన్న భేదం నాకు తెలియదు. ఈ హృదయం ఉన్న వారికి ఆస్తి ఎంత ఉన్నది, బ్యాంకులో ఎంత నిలువ ఉన్నది అది కూడా నాకు కనిపించదు. ఐఎమ్ సారీ సార్, ఈ ఆపరేషన్ వెంటనే జరిగి తీరాలి, ఆలస్యం కాకూడదు. డాక్టర్, నేను ఎవరినో గుర్తుంచుకో, ఐఎమ్ యువర్ సుపీరియర్ ఆఫీసర్, పై అధికారిని. పై అధికారులే కానీ ఆ భగవంతుడే కానీ, నా డ్యూటీ నాకు ముఖ్యం సార్. ఐఎమ్ సారీ సార్. డాక్టర్, నేను లోనికి రావచ్చా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మరి పార్క్ వెళ్దామా? చిరంజీవి, గుడ్ ఈవినింగ్ సిస్టర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్ చిరంజీవి, కూర్చో. ఉండండి. ఈరోజు నా వర్ధంతి. వర్ధంత? అదే నా పుట్టినరోజు పండగ. కర్మ కర్మ, పుట్టినరోజు అయితే జయంతి అనాలి, వర్ధంతి అంటే పోయిన రోజు. మరీ మంచిది సిస్టర్. ధరలు పెరిగిన ఈ రోజుల్లో వర్ధంతి జయంతి వేరువేరుగా చేయాలంటే ఎంత శ్రమ, ఎంత ఖర్చు. అందుకని రెండు ఒకే రోజు చేద్దాం అనుకున్నాను. కానీ మన గాడు ఉన్నాడే ఎవరు, దేవుడు. మూడు రోజుల నుంచి దాదాపు 30 సార్లు ట్రై చేశాను ఫోన్ లో, ఏ వాళ్ళ దొరికాడు. పడుకున్నాను, హలో అన్నాను, హలో అన్నాడు. ఇదయా విషయం అన్నాను. ససేమిరా కాదు అన్నాడు. రే బాబు, నేను పుట్టినరోజు జయంతి ఎలాగైనా చేస్తాను, కానీ నేను పోయిన తర్వాత నా వర్ధంతి ఎవరు చేస్తారయ్యా బాబు? అందుకని ఏమన్నాడు? ఎవరు చేయకపోతే, చివరికి లక్ష్మి కూడా చేయకపోతే నేనే చేస్తానయ్యా బాబు అన్నాడు. అక్కడ పెట్టేశాను ఫోన్, ఇక్కడికి వచ్చేసాను. ఏమిటి ఫోన్? మీరు తప్పకుండా రావాలి జయంతికి, చాలా మంది ఉన్నారు, పిలవాలి. బాయ్ బాయ్. నువ్వు రాబోయ్, రారా బాయ్. రే బాయ్, నా పుట్టినరోజు నువ్వు ఒప్పకుండా రావాలరా. అలాగే సార్. మళ్ళీ ఉంటానో ఓడతాను, వస్తావు కదా. నా డ్యూటీకి భిన్నంగా విరుద్ధంగా మీరు చేసే ఆర్డర్లకు తలమంచడం నా అంతరాత్మ చిత్రం. నేను ఆ పని చేయలేను సార్. ఈరోజే నా ఉద్యోగానికి రిజైన్ ఇస్తున్నాను. డాక్టర్, డాక్టర్. ఇది నా పుట్టిన రోజు, ఈ చిరంజీవి పుట్టిన రోజు. ఇది నా పుట్టిన రోజు, ఈ చిరంజీవి పుట్టిన రోజు. ఆడుతూ ఆడుతూ నవ్వుతూ తుళ్ళుతూ పరవశించేది రోజు నా పుట్టిన రోజు, ఈ చిరంజీవి పుట్టిన రోజు. దొంగలు దొరలు రంగులు పూసుకు వస్తుంటారు, పెరసాటుకే వెళ్ళి పోతుంటారు, మళ్ళీ వస్తుంటారు. ఇది నా పుట్టిన రోజు, ఈ చిరంజీవి పుట్టిన రోజు. Thank you.
మరి ఎక్కడో నా పుట్టినోరు, ఎవరో నన్ను కన్నవారు, ఎక్కడో నా పుట్టినోరు. ఎండు టాపుల గాలికి ఎగిరి ఈ గుడి ముంగిట పడ్డాను, ఈ రాముని నీడలో ఉన్నాను. విండుగా నూరేళ్ళుంటాను, ఇది నా పుట్టినరోజు, ఈ చిరంజీవి పుట్టినరోజు. నవ్వాను నేను, నవ్వుతూ పెరిగాను. పుట్టుతూ నవ్వాను నేను, నవ్వుతూ పెరిగాను. యముడే ఎదురై రమ్మంటే ఇది నా పుట్టిన రోజంటాను. చిరునవ్వు నవ్వి అమ్మంటాను, రేపు రమ్మంటాను. ఇది నా పుట్టినరోజు, ఈ చిరంజీవి పుట్టినరోజు. సిస్టర్, డాక్టర్ రాము గారు రాజీనామా ఇచ్చి పెడుతున్నారు. ఏమిటి? రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారా డాడీ? పదమ్మా, రాజీనామా చేసి వెళ్తున్నా. చిరంజీవి, 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 వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? డాక్టర్ గారు అందరినీ నవ్విస్తూ తాను నవ్వుతూనే పోయాడు. యువర్ రెజిగ్నేషన్ మేడ్ హిమ్ టు లై డౌన్ ఫర్ ఎవర్. మీరు రాజీనామా చేసి వెళ్తున్నారని తెలుసుకున్నాడు. తాను శాశ్వతంగానే వెళ్ళిపోయాను. కన్నవారు ఎక్కడో నా పుట్టినూరు, ఎండుటాకుల గాలికి ఎగిరి ఈ గుడి ముంగిట పడ్డాను, రాముని నీడలో ఉన్నాను. నిండుగా నూరేళ్ళుంటాను, ఇది నా పుట్టినరోజు. డాక్టర్ మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నారా? డాక్టర్ ఐఎమ్ సారీ, నాలుగో వార్డులో మూడో నెంబర్ పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ప్లీజ్ అటెండ్ టు ఇట్ ఇమిడియట్లీ. డాక్టర్ బాబు, నన్నంతా వాళ్ళలో చనిపోతున్నారా? అవ్వా, నేను వెళ్ళిపోతే ఇంకా మంచి డాక్టర్ నిన్ను బాగా చూస్తాడా? ఇద్దరు చప్పుడు అయిపోతుందా? ఈ రాజీనామా లెటర్ వాపస్ తీసుకో ప్లీజ్. వెరీ సారీ, నా నిర్ణయం అంత తేలిగ్గా పట్టుకోలేదు. గారు ఏం జరిగింది? మీరు ఎందుకు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు? టైం వచ్చినప్పుడు వెళ్ళక తప్పదు కదా. డాక్టర్, అభ్యంతరం ఏమీ లేకపోతే మీరు నాతో మా ఇంటికి రండి. అవును. ఏం డాక్టర్ గారు, పెద్దానికి ఆలోచిస్తారు, డాడీ రమ్మన్నారు కదా, రండి ప్లీజ్. ఇదిగో బ్లాంక్ చెక్, ఇష్టం వచ్చిన త్రాసు. బ్లాంక్ చెక్ నాకెందుకండి? ఎందుకేంటండి, ఇలా ఏమండి డాడీ, నేను ఫిల్అప్ చేస్తాను. ఓ మై గాడ్, 5 లక్షల? ఇంత డబ్బు ఎందుకండి? నా ఒక్కగానొక్క బిడ్డ లక్ష్మిని మృత్యువు నుండి కాపాడాం.
నీ రుణం ఎలా తీసుకోగలం తాత? ఇందులో రుణమే ఉందండి. అప్పుడు నేను గవర్నమెంట్ డాక్టర్, నిస్వార్థంగా రోగులకు సేవ చేయటం నా విద్యుక్త ధర్మం. దీనికి ప్రతిఫలం అపేక్షించటం చట్ట ప్రకారమే కాదు, నైతికంగా కూడా మహానేరం. నన్ను క్షమించండి, మీ చెక్కు తీసుకోండి. ఈ డబ్బు నీకు ఇవ్వటం లేదు డాక్టర్. దీంతో అత్యంత ఆధునికమైన హాస్పిటల్ కట్టించు. అకాల మరణాలకు గురవుతున్న లక్షలాది పేదలకు ప్రాణదానం చేయి. సరి అయిన వైద్య సౌకర్యం లేకే నా భార్య చనిపోయింది. ఆమె పేరు మీద ఈ హాస్పిటల్ ఉండాలి. దీంతో నా డబ్బు సద్వినియోగం అవుతుంది, నీ జన్మ సార్థకం అవుతుంది, లక్ష్మి కూడా సంతోషిస్తుంది. డాడీ చెప్పింది కరెక్ట్ డాక్టర్ గారు, తీసుకోండి, సందేహించకండి. మీ మంచి మనసుకు ఔదార్యానికి నా హృదయపూర్వకమైన నమో భక్తి. ఇదిగోండి మీ బిల్లు. థ్యాంక్ యూ. ఇదేమిటి? ఇట్స్ టూ మచ్, చాలా ఎక్కువ. ఇవ్వగలవారని ఇప్పుడు వెళ్ళిన స్కూల్ మాస్టర్కి అన్ని పరీక్షలు ఫ్రీగా చేసి పైగా పైకి ఇచ్చి పంపారు. ఇంత చిన్న కట్టుగా 500 చార్జ్ చేస్తారా? మీ హోదాకి తగినట్లు చేశారు. మీలాంటి ధనికులు ఇలా మాట్లాడకూడదు. దయచేసి ఫీజు ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మా అమ్మని కాపాడండి, గుండె నొప్పితో అల్లల్లాడిపోతుంది. ఏమైకున్నాను? తీసుకొచ్చాను డాక్టర్ గారు, కానీ గేటు దగ్గరే పడుకోబెట్టొచ్చాను. గేటు దగ్గర ఎందుకు అలా చేశారు? ఇది ధనికుల అనసింహం అన్న భయంతో అలా చేశారు. లోపలికి రావడానికి కూడా అర్హత లేని వాళ్ళం. మీరు జనరల్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు 2 సార్లు ఆపరేషన్ చేసి మా అమ్మను బ్రతికించారు. మీ చేతల వల్ల ఈసారి కూడా నా తల్లి బ్రతుకుతుందన్న నమ్మకంతో ఇక్కడ తీసుకొచ్చాను డాక్టర్ గారు. ఎలాగైనా కాపాడండి, మా అమ్మని కాపాడండి. మీరు అమ్మగారిని వెంటనే మాటలో జరిపించండి. డాక్టర్ వెంటనే ఇంజెక్షన్ ఇవ్వండి. డాక్టర్ గారు మా అమ్మ పరిస్థితి. మరేం పర్వాలేదు, అవసరమైతే ఆపరేషన్ చేస్తాం. ఈ ముందు తీసుకు ఆలోచిస్తావే, వెళ్ళమ్మా. డాక్టర్ గారు బహుశా 50 రూపాయలు అవుతాయి అనుకుంటాను. ఇదిగో 5-10 రూపాయల నోట్లు ఉంచు, వెళ్ళమ్మా. చూడండి, టాపిగా కాఫీ తాగి అర్జెంట్ గా బయలుదేరండి. ఎక్కడికి రానకూడదు, టైం లేదని చెప్పకూడదు. వచ్చింది పెద్ద చిక్కు. అడ్మిట్ చేసిన పేషెంట్ ఫీవర్స్ ముందరే సిద్ధం చేస్తాను. రామచంద్ర, మీతో సినిమాకి రావాలనుకోవడం నాదే పొరపాటు. అయ్యో డాక్టర్ రామచంద్ర, సౌత్ బొగ్గో రామచంద్ర, శ్రీరామచంద్ర, మీ ఆశీర్వాదం కోరే డాక్టర్ రామచంద్ర. రామచంద్ర సుబ్బారాయుడు గారికి డాక్టర్ రాము నమస్కారం. ఒక ముఖ్య విషయం, మీతో ముఖాముఖిగా మాట్లాడటానికి బిగపడి ఈ ఉత్తరం రాస్తున్నాను. ఏమీ అనుకోకండి, నేను మీ అమ్మాయి లక్ష్మిని ప్రేమించాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. మీ ఆశీర్వాదం కోసం సాయంత్రం 5 గంటలకు వస్తున్నాను. వెరీ గుడ్, నువ్వు చేసుకుంటానంటే అంతకంటే నాకేం కావాలి? ఇంతకు అమ్మాయి ఆ ఒప్పుకోకేం చేస్తుందిలే, నేను చెప్పి ఒప్పిస్తాగా? ఇదిగో డాక్టర్,
మా అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. నే కనిపెట్టాగా సరే. ప్రియమైన రాముకు సుబ్బారాయుడు ఆశీర్వచనం. ఒక ముఖ్య విషయం, వయసులో నీకన్నా పెద్దవాడినైనా ఆడపిల్ల తండ్రి కదా, అందువల్ల ముఖాముఖి నీతో మాట్లాడటానికి డెలికేట్ సీపీలే ఈ ఉత్తరం రాస్తున్నాను. మా అమ్మాయి లక్ష్మి పెళ్లి చేసుకుంటావా? నీకు ఇష్టమైతే సాయంత్రం 5 గంటలకు మా ఇంటికి వచ్చి నన్ను కలుసుకో. ఇట్లు ఎస్ రాయుడు పిలిచి పిలిపిస్తానంటే కాదంటారా? అయినా పిల్లకి నేను నచ్చానో లేదు, ప్రేమించిందో లేదు. తెలుసు నన్ను ప్రేమిస్తోంది. సార్ ఏమిటి ఇలా వచ్చా? అబ్బే ఏమి లేదు. ఏమీ లేదు. అదే అదే అంటే ఉత్తరం. ఉత్తరం సంగతి అడుగుతున్నా. మంచివాడు అని సహాయం చేసి చదివిస్తే ఇదటా నువ్వు చేసే పని? అదేమిటండి, నేనేం చేశాను? ఈ ఉత్తరం ఏమిటి? పడేవారండి, మీరు నాకు ఉత్తరం రాసి నేను రాశానంటారేమిటి? నేను ఉత్తరం రాశాను చూడండి. ఈ లెటర్ హెడ్ మీదే కదూ, ఆ లెటర్ హెడ్ మీదే కదూ, నా లెటర్ హెడ్ మీకు ఎలా వచ్చింది? ఆ లెటర్ హెడ్ మీకు ఎలా వచ్చింది? ఏమిటి వచ్చింది వచ్చింది అనుకుంటున్నారు? ఆ వచ్చింది ఉంటే నేను కూడా చూడు సార్. చూడమ్మా, ఇతను ఉత్తరం రాసి రాయలేదంటున్నాడు. చూడు లక్ష్మి, ఐఎమ్ సారీ, చూడండి లక్ష్మి గారు, మీ నాన్నగారు ఉత్తరం రాసి రాయలేదంటున్నారు. చూడండి, ఈ రెండు నీ దస్తురే. అమ్మ దొంగ, దీనికి ఇంత నాటకం ఆడాలా? ఇదంతా నీ పనే. మరి మీ ఇద్దరు మాట్లాడకపోతే నేనేం చేయాలి? అందుకని నేనే. నిజమేనమ్మా, పళ్ళ హడావుల్లో పడి బాధ్యత మర్చాను, బాగా గుర్తు చేశావు. ఏం రాము, ఏమంటావు? నేనే ఉంటానండి, అంతా మీ ఇష్టమేనంటాను. ఇంకా నా ఇష్టమే ఉంది, ఇద్దరు కూడా పలుకున్నారు, మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేస్తాను. అది కాదండి, వివాహం నిశ్చయం చేసే ముందు ఒక్కసారి మా అక్కగారితో చెప్పి. ఇంకా నువ్వు మాట్లాడేదేమిటయ్యా, మంచి రోజు చూసి నేనే వెళ్ళి మాట్లాడతాను. వస్తానమ్మా, వస్తాను డాక్టర్. అర్థమైనండి. చెప్పండి. మా అక్క నిన్న పిలుస్తుంది, నీకేం భయం లేదు, ధైర్యంగా చెప్పి. నాకేదో ఇదిగా ఉంది, మీరే చెప్పండి. నాకు ఏదో ఇదిగా ఉంది, నువ్వే చెప్పు. నేనా? నేనా? నేను నేను అదేంటి నేనా నేను అంటూ నాకు? అదే మీ అమ్మ గడిపిన బంగారం కాదు. లేవండి, ముందు మీరు ఆశీర్వదించాలి. లేవండి, ఊరికి జీవించను కాదు, మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఆదర్శ దంపతులుగా పిల్లా పాపలతో సుఖంగా 1000 ఏళ్ళు వర్ధిల్లండి. ఎంత తీయటి కబురు చెప్పావమ్మా, ఇప్పుడు నువ్వు ఇక్కడే భోంచేయాలి. ఇప్పుడు మాత్రమేనా ఆంటీ? పిచ్చి తల్లి, ఎప్పుడునమ్మా, ఇల్లే నీదమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. సరే, ఇల్లు ఎవరిదో తెలుసా? నిన్నటి వరకు నాది, కానీ ఇప్పుడే తెలిసింది. ఈ రోజు నుంచి నీదేనని. నీకు ఇప్పుడే తెలిసిందా? నాకు ఎప్పుడో తెలిసి ఇల్లు నాదేనని. చూసే కమాన్ కమాన్. ఏమిటండి? బ్రహ్మచారుల బెడ్రూమ్ అండి. అలాగా బ్రహ్మచారుల బెడ్రూమ్ అంటే ఇలాగే ఉంటుందండి? బ్రహ్మచారులు సంసార్లుగా మారితే అది కూడా సైమల్టేనియస్ గా మారిపోతుందండి. అయితే ఈ కదండి మార్చేసుకోవచ్చు కదండి. ఓకే, మీ ఇల్లు మీ బెడ్రూమ్, మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోండి. అయితే చూడండి రేపు ఈ పాటికి కదని. ఐ సే యు సే.
చూడండి హాస్పిటల్ టైం అయింది. వాడు బ్రహ్మచారి గారు, ఇప్పుడు ఎలా ఉంది మన బెడ్రూమ్? వాడి సే యూసే ఐసే ఫ్యాంటాస్టిక్ అయితే. అయ్యో రామా, లక్ష్మి మిమ్మల్ని చూస్తుంటే మీరు ఇటు చూస్తారేమిటండి? ఈ బ్రహ్మచారి బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. అసలు చూడండి, దట్స్ గుడ్. అబ్బా, మరీ అంత సీరియస్గా ఉంటారేంటండి? కాస్త నవ్వకూడదు. బాప్రే బాప్, లక్ష్మి దర్చుకుంటుంది, కాస్త మెల్లగా నవ్వండి. ఏమిటలా గిలగల కొడుతున్నారు, ఊపిరేయడం లేదా? అలా గట్టిగా అదిమితే ఎలాగండి? మరైతే ఎలాగండి? ఇలా ఇలా సుని మెత్త మెత్తగా. ఏమండి మీరా, ఫోటో ఏదో మాట్లాడుకుంటున్నాయండి. అంటే రండి ఫోటో రండి, మొగుడు పెళ్ళాలండి. వాడు చూసే అయితే అండి, చూసే అండి. కి కెరటాలు తోడు, చెలియకు చెలి కాడ తోడు, కలిసి ఉండి జోడు, నీవు నేను సరిజోడు. ప్రేమకు నీవే దేవుడవు, రాముని మించిన రాముడవు. నీదేనే జీవితము, నీకేనే అంకితము, నీకే నీకే అంకితము. ప్రేమకు నీవే దేవుడవు, రాముని మించిన రాముడవు. డాడీ డాడీ, అత్తయ్య దగ్గర నుంచి ట్రంకాలు వచ్చింది. పాపం అత్తయ్య కొంటే బాగాలేదట, నన్ను చూడాలిందట, రమ్మన్నారు డాడీ. వెళ్తాను డాడీ. నాకు చూడాలనే ఉందమ్మా, కానీ ఎప్పుడు ఏవో పనులు చూస్తూనే ఉన్నావుగా, నువ్వెళ్ళా. డాడీ డాడీ, అదే డాక్టర్ గారు. నీకెందుకమ్మా, నువ్వు తిరిగి వచ్చేసరికి పెళ్లి పందిరు సిద్ధంగా ఉంటుంది, సరేనా? థ్యాంక్ యూ డాడీ, బాయ్. అయ్యగారు వచ్చేసారు, అయ్యగారు వచ్చేసారు. అమ్మగారు బాబుగారు వచ్చారు. రండి బాబు, రండి రండి. దండాలు బాబు, దండాలు దండాలు బాబు. రండి బాబు, రండి బాబు. Thank you.
కంగారు పడతాను. ఆఫ్టర్ ఆల్ చిన్న ఆపరేషన్. నమస్కారం అండి. నమస్కారం అండి. కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. అక్కయ్యనండి. నీది సీతారాంపురం కదూ? అవునండి. డాక్టర్ రాము కులట తమ్ముడని తెలుసుంటే ఈ గర్భ కూడా తొక్కేవాడిని కాదు. నువ్వు కులటవి, పతితవి, అడుగు వృత్తితో ఒళ్ళు అమ్ముకొని బ్రతికే నీతి జాతి లేని నీచురాలి. నా బిడ్డను ఇంటి కొరలు చేసుకోవాలనే దురాస్తు ఇంత కుటపడతావు. అయ్యా, నా మాట వినండి. నేను కులటని, పతితని, కానీ నేను చేసిన నేరానికి వాణ్ణి ఎందుకు శిక్షిస్తారు? అయితే ఒక సాలిదాని తమ్ముడికి నా బిడ్డనంతగట్టి నా పరువు ప్రతిష్టను మంటగలుపుకోమంటావా? అక్కర్లేదు. వాడు మీ అల్లుడైతే మీ పరువు ప్రతిష్టలకి ఏమి భంగం రాదు. అంటే వాడు నా సొంత తమ్ముడు కాదు. రోడ్డు ప్రక్కన ఒక పేదరాలి శవం కనిపించింది. చచ్చిపోయిన ఆ తల్లి శవం ప్రక్కన పసిపాప గోడు గోడును ఏడుస్తున్నాడు. ఆ దృశ్యం నేను చూడలేకపోయాను. ఆ నిసుగంధను అక్కును చేర్చుకోవాలని వెళ్ళబోయాను. కానీ నన్ను తీసుకెళ్తున్న ఆ వినాశ పురుషుడు అడ్డుపడ్డాడు. ఎంతో బ్రతిమలాడాను. నూనెకచ్చినట్టు తూలినాడాడు. సహించుకోలేకపోయాను. తీసుకున్న పైకు ముఖాన్ని కొట్టాను. పాప భీతి లేని ఆ పశువు వెళ్ళిపోయాడు. చుట్టూ ప్రక్కల కలిగి చూశాను. ఎవరూ లేరు. ఆ దిక్కులేని తల్లి శవానికి దహన సంస్కారం చేయించి బిడ్డను ఇంటికి తీసుకొచ్చాను. కన్న బిడ్డలాగానే పెంచి పెద్ద చేశాను. వేరే గర్జించడం లేక ఒళ్ళు అమ్ముకుని సంపాదించిన డబ్బుతోని వాడికి చదువు చెప్పించాను. ఎన్నో కష్టానికి లోనయ్యాను. ఎలాగో నీ పడ్డ శ్రమ ఫలించింది. వాడొక డాక్టర్ అయ్యాడు. ఆనాటి నుండి నా బ్రతుకు బాటను మార్చుకున్నాను. నా గత జీవితపు ఛాయనే వాడి మీద పడకుండా జాగ్రత్త పడ్డాను. అయ్యా, పెంచిన మమకారానికి కానీ నా స్వార్థానికి కానీ వాడి భవిష్యత్తును బలి చేయడం నాకు ఇష్టం లేదు. వాడికి మీ బిడ్డనిచ్చి పెళ్లి చేసి మీ ఇంట్లోనే ఉంచుకోండి. నేను పెళ్లికి కూడా రాను. నా నీడ కూడా వాడి మీద పడనీయదు. ఈ ఊరు నుంచి నేను శాశ్వతంగానే వెళ్ళిపోతున్నాను. వాడు నా తమ్ముడని కానీ నా ఇంట్లో పెరిగిన వాడని కానీ ఎవరితోనూ చెప్పుకోను. నా మాట నమ్మండి, ఎలాగైనా ఈ పెళ్లి జరిపించాలి. మనకేం గతిలేదని ఏం పాపం చేశావా? నేను కాలగడబడుతున్నా. ఏ ఆయన కన్నుండవు పోతే నా జన్మ తరించదా? ఆయన ఆస్తి అంతస్తు అంతగట్టుకుంటుందే గాని మన బ్రతుకు రవదా? ఎంత పొగరు! మీలాంటి ధనమదాంతులకు పేదవాళ్ళ ఆత్మగౌరవం పొగరుగానే కనిపిస్తుంది. కులట, పతిత, నీతి జాతి లేని నీచురాలు అని నీ త్యాగమూర్తికి బిరుదులిచ్చిన పెద్ద మనుషులు ఆనాడేమయ్యా? అన్యాయంగా ఆర్జించిన విత్తాన్ని వెదదల్లి ఆడదాని అసహాయతను అవకాశంగా తీసుకుని తమ పాశవిక పైశాచిక దాహాన్ని తీర్చుకున్నారే కాని ఆవిడ గుండెల్లో రగిలే మంటల్ని గేడాడేలా గుర్తించారా? రోడ్డు పక్కన దిక్కులేక రోధించే పశువాన్ని చూచి కరుణతో కరిగిపోయిన ఈ కరుణామూర్తి దాని గుండెను ఏనాడైనా అర్థం చేసుకున్నారా?
ఆత్మగౌరవంతో ఒంటరిగా బ్రతకాలనుకున్న ఆడదానికి ఈ సంఘం ఏనాడైనా ఆశ్రయం ఇచ్చిందా? లేదు. ఆపదను ఆదుకునే దిక్కు లేక, పసిపిల్లలను పస్తులతో మార్చి చంపలేక, తన పంచ ప్రాణాలు చంపుకొని మానాన్ని అమ్ముకొని ప్రాణమున్న శవంలా బ్రతికే ఆడుది పట్టితో కులట విభిచారి. ఆ ప్రాణమున్న శవంతోనే పశువుగా రమించి పరవశించే రసికాగ్రేసరులు మన సంఘ నాయకులు, దేశోద్ధారకులు, పరువు ప్రతిష్ట గల పెద్ద మనుషులు. గతిలేక నీతిని పోగొట్టుకున్న ఆడది పట్టిత. ఆ నీతిని హరించిన మగవాడు పరమ పవిత్రుడు. ఆడదానికి ఒక నీతి, మగవాడికి ఒక నీతినా? డాక్టర్ మిస్టర్ రాయుడు, మీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యను అనటానికి మీకు పూర్తిగా అధికారం ఉంది. కానీ పరాయి వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి మీకేం అధికారం లేదు. నేను ఆవిడ తమ్ముడిని తెలిస్తే మీ ఇంట్లో కూడా రానిచ్చేవాడిని కాదని అన్నారే, ఇప్పుడు ఆవిడ తమ్ముడిని తెలిసిన తర్వాత ఇంకా మా ఇంట్లో ఎందుకున్నారు? బుద్ధి అక్కయ్య, అక్కయ్య ఎందుకు అక్క ఏడుస్తున్నాం? దిక్కు మక్కు లేని అనాథకు ఆశ్రయం ఇచ్చినందుక ఏ కుక్కలో నక్కలో పిక్కు తినవలసిన పసికందుని తెచ్చి గుండెల్లో పెట్టుకు పెంచి పెద్ద చేసినందుక ఎందుకక్క ఏడుస్తున్నావు? ఎందుకక్క రామూదని ఏడమని నా గుండె బరువు తగ్గుతుంది. అక్కయ్య రాము ఒంటరిగా కూర్చుని మనసారి ఏడమని, లేకపోతే నా గుండె పచ్చలు వస్తుంది. అయ్యా, పెంచిన మమకారానికి గాని నా స్వార్థానికి గాని వాడి భవిష్యత్తును బలి చేయడం నాకు ఇష్టం లేదు. అయితే ఒక సాలిదాని తమ్ముడికి నా బిడ్డనంత కట్టి నా పరువు ప్రతిష్టను మంటగలుపుకోమంటావా? సారీ డాక్టర్, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తూ రైడు గారు మీకు ఇచ్చిన నోటీసు ఇదిగోండి, మీకు రావాల్సిన జీతం. డాక్టర్ గారు, భగవంతుడిలాగా మా అమ్మను బ్రతికించారు, మీరు పెడుతున్నారని తెలిసి ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ఒక్కసారి వచ్చి మా అమ్మని చూసి వెళ్ళండి. చూడమ్మా, రేపు ఉదయమే బిల్లులన్నీ చెల్లించిందే, ఫర్దర్ ట్రీట్మెంట్ జరగదు. ఇదేం ధర్మాసుపత్రి కాదు, ప్రైవేట్ నర్సింగ్ హోమ్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మీ నర్సింగ్ హోమ్లో పనిచేసే సాటి డాక్టర్గా కాకపోయినా ఆ కుటుంబానికి ఒక స్నేహితుడిగా, సన్నిహితుడిగా పేషెంట్ని ఒక్కసారి చూసి వెళ్ళటానికి అనుమతి పండి. ఆల్ రైట్, చూసి వెంటనే వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ డాక్టర్. పదమ్మా చూడండి. అమ్మా, నేనమ్మా, నీ ఒంట్లో ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం తేలిగ్గానే ఉంది బాబు, కానీ నా దురదృష్టం వెళ్ళిపోతున్నారంటగా. నేను విడిపోతే అమ్మా, నా జాగాలో కొత్త డాక్టర్ గారు వచ్చారుగా, వారు కూడా చాలా మంచివారు. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తాను? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు ఇంటికి వస్తారు కదా, నేనే వస్తాను మిమ్మల్ని చూడటం, సరేనా? వస్తాను. మీ డబ్బు నీ దగ్గర ఉంచు, పర్వాలేదు తీసుకో. నర్సింగ్ హోమ్ బిల్లు కట్టడానికి, అమ్మ పచ్చడానికి వాటికి జాగ్రత్త. సత్యం సుందరం, మాట్లాడలేదా అక్కయ్య గారి? ఉంచేశారా?
ఏం జరిగిందిరా అక్కయ్య 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 నీవు దురదృష్టవంతుడివి నాయన, అందుకే నా చేతిలో పడ్డా. మంచి పని కదా, దేవుడు హర్షిస్తాడని, నా పాపపు జీవితానికి ప్రాయశ్చిత్తం కలుగుతుందని నిన్ను తెచ్చి పెంచాను. కానీ సాధించదలుచుకున్న లక్ష్యం మంచిదైనా, ఆ లక్ష్యాన్ని సాధించే మార్గం కూడా మంచిది కావాలన్న జ్ఞానం నాకప్పుడు లేకపోయింది. నా చేతుల్లో కాకుండా మరే అనాథ శరణాలయాలలోనైనా పెరుగుంటే నీ భవిష్యత్తు బాగుపడేదేమో. నన్ను క్షమించు నాయన. నేను ఉన్నన్నాళ్ళు నా కళంకు నిన్ను వెంటాడక మానదు, అందుకే వెళ్ళిపోతున్నాను. నీకు ఇలాంటి ఒక అక్క ఉండేదని ఎవరికీ చెప్పకు. సంఘం నిన్ను క్షమించదు. ఎవరికీ తెలియని చోటికి వెళ్ళిపో, పెళ్లి చేసుకో, సుఖంగా బ్రతుకు. ఇదే నా ఆశీస్సు. వచ్చే జన్మలోనైనా పరిశుద్ధమైన స్త్రీగా బ్రతకాలని నిన్నే కదాలన్న ఆశతోనే ఆ దేవుని దగ్గరకు వెళ్తున్నాను. మనిషిలో మంచితనాన్ని గుర్తించలేని గుడ్డివాళ్ళు, మట్టిలో మాణిక్యానికి విలువ కట్టలేని షరాబులు, లోపల పురుగులున్నా పైకి తడతళ్లాడే మేడి పళ్ళ కోసం పాకులాడే అజ్ఞానులు. డాక్టర్ రామలో ఏం లోపం చూసి అతను డిస్మిస్ చేశారు. నిన్నటి వరకు అతను సమర్థుడు, బుద్ధిమంతుడు, మీ కూతురికి కాబోయే వరుడని తెగపొగడారే, ఒక్కసారి అతను అయ్యగుడు ఎలా అయ్యాడు? అతన్ని పెంచిన వాళ్ళు ఎవరో చేసి నేలకు అతను బాధ్యుడు. ఆయన్ని వెళ్ళగొట్టి అమ్మ పేర కట్టిన హాస్పిటల్ బలకాడు చేశారు. ఆయనకే సర్వస్వాన్ని అర్పించాలనుకున్నా గొత్తు పోచారు. ఇది ఆవేశం కాదు నాన్న, తీరని ఆవేదన. మన ప్రాణాలతో అతని పాదాలు కడిగినా మనం చేసిన పాపం పరిహారం కాదు. ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండను. ఏమిటి ఆంటీ, ఆత్మహత్య చేసుకుందా? మరి డాక్టర్ గారు ఏమయ్యారు? మేము ఎంత చెప్పినా వినకుండా అక్క వెళ్ళిన లోకానికి నేను వెళ్తున్నానని వెళ్ళారు. ఎక్కడెక్కడో ఎతికామమ్మా, ఎక్కడ కనపడలేదు. ఎలా కనిపిస్తారు? ప్రశాంతమైన డాక్టర్ జీవితంలో నిప్పులు పోసావు, పచ్చని సంసారాన్ని పాడు చేశావు. ఇక నువ్వు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. Enemy.
brave man with determination. Please, just hurry up, doctor. Hurry up. Hey, Major. Thank you, doctor. Thank you. మీరు యుద్ధరంగా పడతానికి వెళ్ళి మీకు విశ్రాంతి అవసరం. విశ్రాంతి. నో నో డాక్టర్, భయంకరంగా యుద్ధం జరుగుతుంటే నన్ను కూర్చోబెట్టాలి. వీల్లేదు, నేను వెళ్ళి తీరాలి. ఐఎమ్ సారీ డాక్టర్. బ్రేవ్ మ్యాన్, బ్రేవ్ మ్యాన్. డాక్టర్, మీ ఆర్డర్స్ను ఖాతరు చేయకుండా వెళ్ళి మీ మనస్సును బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. అందుకు నేను బాధపడలేదు మేజర్, కానీ ఆ స్థితిలో వెళ్ళిన మీకు ఏం జరుగుతుందో అని భయపడి. ఎందరి చావులో చూచిన మీకు భయమా డాక్టర్? నో మేజర్, దేశ రక్షణ కోసం అహర్నిశలు పాటుపడి మీలాంటి యుద్ధ వీరుల్ని రక్షించుకోవాలన్న ఆతృతలో అలా భయపడ్డాను. ఇంతకాలం ఈ ప్రపంచంలో నా ప్రాణరక్షణకు భయపడేది నా తల్లి ఒక్కటే అనుకున్నాను. మీరులా రావటమా? కమ్ కమ్ మేజర్, వై నాట్? శత్రువుల పాలిటి సింహమై మెరుపు తీగలా పోరాడి మన దేశాన్ని రక్షించి మన సైనిక వీరుల పేరు ప్రతిష్టల్ని చాటితే మీలాంటి యుద్ధ వీరుల్ని చూడడానికి రాకూడదా? ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు మీ అండ్ టు మై కమాండ్. కంటికి రెప్పలా కాపాడి నా మేజర్ నాకు అప్పగించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ మై బౌండెడ్ డ్యూటీ సార్. వెల్ మేజర్, మీ గౌరవార్థం క్యాంప్ ఫైర్ సెలబ్రేట్ చేయాలని వచ్చాం. హౌ డు యు లైక్? థ్యాంక్ యూ సార్. వెల్ డాక్టర్, వై డోంట్ యు జాయిన్ us? సర్టెన్లీ సార్. బాయ్స్, ఈనాటి మన విజయానికి మనందరి కలయికకు ఆనందానికి కారకులైన మన మేజర్ గౌరవార్థం ఈ క్యాంప్ ఫైర్ చేసుకుంటున్నాం. ఈ విజయానికి కారకులు ఎవరు? నేనా? నో. ఎవరిది విజయం? ఎవరిది విజయం? నీది నాది అందరిది విజయం. అందరిది విజయం, మీ అందరిది విజయం. దేశ రక్షణకు ప్రాణాలొడ్డిన తీరులదే విజయం. అందరిది విజయం, మీ అందరిది విజయం. సైచి కంటికి కునుకే కదువై పోగా కన్నవారలే దూరం కాగా రక్త తర్పణం చేసిన సైనిక శక్తులదే ఈ విజయం. అందరిది విజయం, మీ అందరిది విజయం. దేశ రక్షణకు ప్రాణాలొడ్డిన తీరులదే ఈ విజయం.
ఆంబుల వర్షం కురిసిన ప్రళయ ఝంఝలే రీచిన ఆంబుల వర్షం కురిసిన ప్రళయ ఝంఝలే రీచిన కుదుకలే తెగిపోతూ ఉన్న గుండెలు రెండు గచీలుతూ ఉన్న ఎత్తిన జెండా దించని భారత పుత్రులదే ఈ విజయం అందరిది విజయం మీ అందరిది విజయం దేశ రక్షణకు ప్రాణాలొడ్డిన తీరులదే ఈ విజయం అందరిది విజయం మన అందరిది బిందు చిందించిన మృత వీరులదే ఈ విజయం నేను మృతువునే ఎదిరించిన గతి క్షతగాత్రులదే ఈ విజయం అంతిమ కోరికను నిరాకరించకండి డాక్టర్ నిరాకరించకండి ఏది వాగ్దానం చేయండి ప్రామిస్ మీ అలాగే ఐ ప్రామిస్ యూ మీ ఇంటికి వెళ్తాను మీ తల్లిని కాపాడతాను జస్ట్ మేజర్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ నా ఐడెంటిఫికేషన్ కార్డు మీతో తీసుకువెళ్ళండి రఘు
ఎన్నాళ్ళకు చూశాను రా నిన్ను. శుద్ధ వార్తలు రేడియోలో విన్నప్పుడల్లా ప్రాణాలన్నీ గుప్పట్లో పెట్టుకునేవాళ్ళు. ఏ క్షణాన నీకేమవుతుందో ఏమోనని. నాకేం జరగలేదమ్మా, నీ ఆశీర్వాదం ఉండగా నాకేం లోటమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏనాడు నువ్వు నాతో చెప్పకుండా సైన్యంలో చేరావో ఆనాడే నా ఆరోగ్యం చెడిపోయి. నేను వచ్చేసాను అమ్మా. కంటికి కనుపాప తోడు వెన్నెలుకకు జాబిల్లి జోడు. కంటికి కనుపాప తోడు చుక్కకు జాబిల్లి జోడు. కడలికి కెరకాలు తోడు చెలియకు చెలికాడ తోడు. కలిసి ఉంది నీరు జోడు నీవు నేను సరిజోడు. ప్రేమకు నీవే దేవుడవు రాముని మించిన రాముడవు. నీకన్నీ చాడస్తలేరా ఇలా. అమ్మాయి అబ్బాయి ఎప్పుడు భోంచేశాడేమో, వెళ్ళి స్నానానికి ఏర్పడి వాళ్ళందరూ కలిసి భోంచేద్దాం. అలాగే. రఘు చూసా, నువ్వు వచ్చావన్న సంతోషంతో ఎలా ఒళ్ళు నొచ్చి పెరుగుతుందో. రఘు రఘు అలా చూస్తావేంటి? మన ఇంటి లక్ష్మీదేవిరా. ఎస్ మమ్మీ, ఎస్ ఎస్. బాబు నిన్ను చూచిన సంతోషంలో అమాంతంగా నీ మీద పడిపోయింది. ఏమిటమ్మయ్యా, అబ్బాయి ఇప్పుడే వచ్చాడు, అప్పుడే మొదలు పిచ్చి వేశాడు. అమ్మాయి నేను కొడుకు కాదు నా అల్లుడు కాదు. అన్నయ్య ఏమిటా మాటలు? ఏమిటా ఫ్రెండ్ ఫో అంటే సాల్యూట్ చేసి ఫ్రెండ్ అనేవాడే అన్నాడా? లేదు, అందుకే వీడిని కొడుకు కాదు నా అల్లుడు కాదు. సాల్యూట్ ఫ్రెండ్. అల్లుడు అల్లుడు కాదన్నందుకు మంచి పనిష్మెంట్ ఇచ్చావు. అమ్మాయి వీడిని కొడుకే నా అల్లుడే. అల్లుడు 5 నిమిషాల్లో పోతే 6 నిమిషాలు సిద్ధంగా ఉండు, 10 నిమిషాలు నేను రెస్ట్ తీసుకుంటాను. ఓకే. వెప్పకూడదని కాదు, ఇక్కడ సేవలకని అలవాటు పడితే అక్కడ ఇతరంగంలో నాకు ఎవరు చేస్తారు? గాంధీ గారు ఏమన్నారు తెలుసా? సెల్ఫ్ హెల్ప్ ఇది బెస్ట్ హెల్ప్ అన్నారు. కాబట్టి నేను చెప్పిన దానికి విభేయం అడ్డు చెప్పకుండా చెప్పినట్టుగా చెయ్యాలి. ఓకే సార్. ఇప్పుడు మీరు స్నానం చేశారు, కాఫీ తాగుతారా? కాఫీ తాగే స్నానం చేస్తారా? యస్ ప్లీజ్. అయితే నేను కాఫీ చేస్తాను. ఓకే సార్. మేజర్ మేజర్
నీ తల్లి ఏదో గుండెతో మనిషి నీ మన వాస్తవం ఏంటి అది ఏదో అయిపోతుందని చెప్పి ఆమె రక్షణ అంటే సరే ఒప్పుకున్నా తల్లి ప్రేమ అంటే ఏమిటో తెలియ దౌర్భాగ్యం ఆమె ఒడిలో ఆ లోటు తీర్చుకుందామని అనుకున్నా కానీ కాలేజీ నీకు పెళ్ళైందని కాని లక్ష్మి నీ భార్య అది కానీ నాకెందుకు చెప్పలేదు కాఫీ తీసుకోండి ఎందుకంటే నేను నీకు కాఫీ ఇచ్చే అదృష్టం ఈ జన్మ కలగదేమోనని భయపడ్డాను మేజర్ భార్య ఇలా భయపడతామా వైద్య భార్య మీ నాన్నగారు కుదరతాగా అదే తండ్రి నాన్నగారు పోయాన్ని మీకు తెలియదా ఉత్తరం కూడా రాసండి మిలిటరీ పోస్ట్ లో అప్పుడు ఉత్తరాలు మిస్ అవుతూ ఉంటాయి అందుకని మన పెళ్లి నాటికి ఆయన అంత మాత్రంగా ఉన్నారు పెళ్ళై మొదటి రాత్రి కూడా గడవకుండా మీరిద్దరు రంగానికి వెళ్ళారన్న బాధతో ఆయన కన్ను మూశారు ఐఎమ్ సారీ ఇప్పుడు మీ ఇంట్లో ఎవరుంటున్నారు ఉండడానికి మాత్రం ఎవరున్నారండి అత్తగారి సలహా మీద ఇల్లం వేశాను హాస్పిటల్ కూడా అమ్మమన్నారు మనసొప్పలేదు తాళాలు వేయించొచ్చాను తాళాలు వేయటం కంటే ఏదో మంచి డాక్టర్ నుంచి బాధ్యత అప్పగిస్తే బాగుండేదేమి ఎవరికి ఒక అప్పగించడం నాకు ఇష్టం లేదు ఏమైనా బాధ నువ్వైనా సుఖంగా ఉంటావు ఆ దేవుడు నీకు ఇంత అన్యాయం చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఎప్పుడు మేజర్ నేను మానసిక సంఘర్షణ తట్టుకోలేదు మేజర్ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ నేను కావడలేను డబ్బుతో బాధపడుతున్న నా తల్లికి ప్రాణదానం చేయండి డాక్టర్ నా అంతిమ కోరికను నిరాకరించకండి డాక్టర్ నిరాకరించకండి ప్రామిస్మి అలాగే ఐ ప్రామిస్ యూ మీ ఇంటికి వెళ్తాం మీ తల్లిని కాపాడతాం జస్ట్ మేజర్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ ఆవేశంలో మూర్ఖంగా ప్రవర్తించి నీ ప్రాణాలు తీసుండేవాడిని నా కర్తవ్యాన్ని బోధించి నన్ను వెళ్లకుండా చేశావు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ వచ్చావా అన్నీ తెలిసిన మీరు కూడా ఇలా మారం చేస్తే ఎలా అమ్మా ఈ మందు తాగండి నాకు మందు అక్కర్లేదు వెళ్ళు మీరు మందు తాగనే నేను వెళ్తాను అబ్బా పొద్దుస్తమానం మందులు చిరు వ్యాధి పోవాలంటే ముందు తాగాలి కదమ్మా ఏ సిస్టర్ ఇలా ఇవి నేను తాగిస్తాను బాబు అమ్మ వదు నా బంగారు తల్లి విదు నా కోసం తాగమ్మా నువ్వు నా కొడుకువేనా అమ్మా తాగమ్మా బాబు నీలో ఈ మార్పు చూస్తుంటే నన్ను నేను నమ్మలేకపోతున్నాను ఏనాడైనా నా దగ్గర కూర్చొని ప్రశాంతంగా 10 మాటలైనా మాట్లాడేవాడు కాదే అదే తాగమ్మా తాగుతాను బాబు నీ చేత్తో విషం ఇచ్చిన సంతోషంగా తాగుతాను అమ్మా నీకు విషం ఇవ్వటానికి కాదమ్మా నేను ఇంత దూరం వచ్చింది నీకు అమృతం ఇచ్చి బ్రతికించుకుంటానికమ్మా బాబు అమ్మా నువ్వు కులాసాగా ఆరోగ్యంగా ఉండటమే నాకు కావాల్సిందమ్మా నువ్వెక్కడికి వెళ్లకుండా నా కంటి ముందే ఉంటానని మాట నేను చాలా కాలం సంతోషంగా బతుకుతాను నాకు మందు మాకు ఏం అక్కర్లేదు అలాగేనమ్మా నేను ఎక్కడికి వెళ్ళనమ్మా నీ ముందే ఉంటానమ్మా కన్న తల్లికి ఇంతకంటే ఏం కావాలి అమ్మా కన్న తల్లి మనసులోని మమత ఎంత మాత్రమైందో ఈనాడే నాకు అర్థమైందమ్మా నమస్కారం అండి
నమస్కారం అండి. ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. ఒకసారి ఇలా వస్తారా? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏమిటండి విశేషం? ఎంత పొగరా నీకు! ఇదే వీధిలో మీ ఇంటికి 100 గజాల్లో ఉన్న మా ఇంటికి వచ్చి ప్రాణ స్నేహితుని పలకరించడానికి కూడా నీకు తీరికలేదట. కౌండ్రాను, అంత మహాయుద్ధంలో బ్రతికి బయటపడి నేనొస్తే నన్ను పలకరించడానికి నువ్వు రావాలా? నిన్ను పలకరించడానికి నేను రావాలా? ఒరే, దెబ్బకి దెబ్బలే తీసావురా. అవును గాని ఏమిటా కొత్త ముఖాన్ని చూసినట్టు చూస్తున్నావు? ఏదో పరాయవాణ్ణి పలకరించినట్టు. నమస్కారం అండి, నమస్కారం అండి. ఇంత వయసు వచ్చినా మీ చిన్ననాటి చేష్టలు ఇంకా పోలేదు. నేను వచ్చి ఇన్నాళ్ళైతే నువ్వు ఇప్పుడెట్లా వచ్చేది? అమ్మడు వచ్చిన బ్రతికిపోయావురా. ఒరే, నిన్ను అమ్మని ఆప్యాయతగా చూసేటప్పటికీ నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను. అవును రమేష్, నాకు పూర్తిగా మారిపోయాడు. అమ్మా, నువ్వు ఇక మీద అనవసరమైన కళ్ళల కానీ భయపడవలసిన అవసరమే లేదు. ఏమిటో నువ్వు అనేది? నెల రోజుల క్రితం ఎంత పొడవైందో తెలుసా? ఏమైందిరా? భయంకరమైన యుద్ధం జరుగుతుందట. నీకు దెబ్బలు తగిలి కాలుపోయినట్లు అమ్మ కలగలదట. ఇంకేం, ఒకటే ఏడు అవిటి వాడిగా నా బిడ్డను చూడలేనని ఏడ్చి ఏడ్చి స్పృహ లేకుండా పడిపోయింది. ఫోన్ రాగానే నేను వచ్చి అమ్మకి ట్రీట్మెంట్ ఇచ్చాను. అదృష్టవశాత్తు ఆ మరుసటి రోజు నువ్వు క్షేమంగా ఉన్నట్లు నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. దాంతో అమ్మ మామూలు మనిషి అయింది. రమేష్, అవన్నీ నాకు ఇప్పుడు జ్ఞాపకం చేయకు. తలుచుకుంటుంటే నాకు చాలా భయంగా ఉంది. అమ్మా, కళ్ళకే అంత కంగారు పడితే ఎలాగమ్మా? అరే ఇడియట్, అవన్నీ గుర్తు చేసి అమ్మని ఎంత కంగారు పడతావట్రా? ఎవడా నీకు మెడికల్ డిగ్రీ ఇచ్చింది? అవునరా, సత్రం భోజనానికి స్వామి గారికి పడతట. నువ్వటం నన్ను పిలిచేది అదరా. వెరీ గుడ్. అల్లుడు. ఓ మామయ్య, అల్లుడు అల్లుడు అల్లుడు. ఎప్పటి నుంచి మామయ్య మీనా ఉద్యోగం? మేజర్ మేనమామనే చెప్పండి. లెంకయ్య నన్ను అమీనా అంటావా అంటావా అంటావా? నేను చేస్తాను, నేను చేస్తాను. అమ్మాయి చెల్ల ఎక్కడ ఎక్కడ అమ్మాయి చెల్ల? ఎందుకు తరుస్తున్నావు? కంపం మునిగింది. ఎవరు కొంపా? ఎవరు కొంపడే? నాకెందుకు? మన కొంపే, మన కొంపే, మన కొంపే. చెప్పేటో సరిగ్గా చెప్పు. వాడి కొడుకు కాదు, నాలుడు కాదు, నాలుడు కాదు. కాదు, నేను చూస్తూనే ఉన్నాను. వాడు వచ్చినప్పటి నుంచి నా కొడుకు కాదు, కొడుకు కాదని 100 సార్లు అనుంటాం. ఎందుకు కట్టరా? ఎందుకని తెలుసా? ఎందుకని ఎందుకని తెలుసా? అరే చెప్పు. ఇవేంటి? ఎవరి కోసం తెచ్చారు? అబ్బాయి కోసం. ఎందుకు? అబ్బాయికి చిన్నప్పటి నుంచి మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టమని. అవునా? అవును. ఓహో, మేజర్కి మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం అన్నమాట. ఎప్పుడైనా మిరపకాయ బజ్జీలు తెచ్చాను రా అంటే అలా గాల్లో వచ్చి ఊరేసేవాడే. ఇప్పుడు మిరపకాయల బజ్జీలు తెచ్చాను రా రారా అంటే వచ్చాడా? వాత చూశాడా? తిన్నాడా? లేదు లేదు లేదు. వాడి కొడుకు నీ కొడుకు. నాలుండి కొడితే నీ కొడుకు నాలుడు కింద పడేశాను. నువ్వే నాకు 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 నా కొడుకు కాదు, నా కొడుకు కాదన్న బాబుడు మానేస్తావా? Thank you.
the program is by Miss Lata. నవ్వడం నవ్వించడం అలవాటు. డోంట్ బి అఫ్రైడ్ ఐ సే కమ్ ఆన్ కంటిన్యూ డాన్స్. ఏమిటా నాట్యం, ఏమిటా వేషం? ఈ పాప చింతగా పాట చూడటానికి మేము వచ్చింది. మా అమ్మమ్మ ఆడింది ఆడతావా? నిండా బేజారుగా ఉంది. ఎక్కడ వాడు హోటల్ బ్రాహ్మణి వాడు? ఏమేమో చూపిస్తామని చెప్పి ఉడాయించి వస్తాడా వాడు? సుక్కేసుకుంటే సింధులాడుతున్నాయా? ఇదేనా నీతో పెద్ద సిక్ పాప చిన్న బిడ్డ చెప్పి చేయించుకోవాలి. అంతేగాని చూడమ్మా, నేను నీకు మావలట్టండి, నేను చెప్పినట్టు ఆ చిరిపేసి చిరిపోయి లాగా కట్టినా కళ్ళప్పగిచ్చి కళ్ళు కూడా చూస్తున్నా వాళ్ళు. చూడా చూడండి. కమాన్ రిమూవ్ బ్లేడ్ జాకెట్ వేస్తే ఎంత ట్రైన్ ఆడమన్నా తాడతావా? ఆడించమన్నావా? మీరు చెప్పినట్టు చేయటానికి ఆడమన్నట్టు ఆడటానికి అవే మరమనుకున్నారా? మానాభిమానాలు వదిలి సభ్యతా సంస్కారాన్ని విస్మరించి నేటి నాగరికత యుగానికి అతీతులమని విరమీగుతూ అలాంటి రాజ్య యుగాల వాళ్ళకన్నా నీచంగా నికృష్టంగా ప్రవర్తిస్తారా? ఇదేనా మన నీతి, ఇదేనా మన ఖ్యాతి, ఇదేనా 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 మన సభ్యత, మన సంస్కృతి నేటికి నగ్నముగా ఆటలాడితే అదే నాట్యమనుకున్నారా? అదే నాట్యమనుకున్నారా? అర్ధనగ్నముగా ఆటలాడితే అదే నాట్యమనుకున్నారా? అదే నాట్యమనుకున్నారా? సాంప్రదాయ నృత్యము చేస్తే సాంప్రదాయ నృత్యము చేస్తే నలుగురు కలిసి నవ్వేరా నవ్వేరా నవ్వేరా. ఇదేనా మన నీతి, ఇదేనా మన ఖ్యాతి, ఇదేనా 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 మన సభ్యత, మన సంస్కృతి నేటికిలా మారిందా? కళకు కళ్యాణ మంటపం నాట్య కళకు శృంగార మందిరం, గాన కళకు కళ్యాణ మంటపం నాట్య కళకు శృంగార మందిరం. మన దేశమునే మరిచారా, పరుల తళుకులకు మురిసేరా మురిసేరా మురిసేరా. ఇదేనా మన నీతి, ఇదేనా మన ఖ్యాతి, ఇదేనా ఇదేనా
చేత మన సంస్కృతి నేటికిలా మారిందా వెర్రి తలలు వేసిందా ఇంతకు దిగదారిందా ఇదేనా ఇదేనా నీ అవసరానికి ఉపయోగపడుతుంది కమాన్ టేక్ ఇట్ ఈ పాపిస్ట్ డబ్బిచ్చి నా జీవితం నాశనం చేయాలని చూస్తారా వదలండి వదిలే అలవాటు నాకు లేదు నాకు లేదు వదలండి వదిలే అలవాటు నాకు లేదు అందమైన ఆరదాన్ని వదిలే దత్తమ్మనుగా ఈ పంజరంలో ఎంత గింజుకున్నా సరే కమాన్ నా మీద పట్టాగరా లేరండి ఇప్పుడే ఇంటికి వెళ్ళారు ఇప్పుడే ఇంటికి వెళ్ళారు సార్ I'm sorry.
Dirty rogues. Mama. Welcome, sir, and chip ahon in Chinduka. Amma. You are ready to such a dead hotel. Shut up. దాన్ని మాత్రం విడిచిపెట్ట. మంచి మానవత్వం లేని మనుషుల మధ్యకు ఈడొచ్చిన ఆడపిల్లను పంపితే ఎలాంటి అవమానాలకు దారి తీస్తుందో చూచారుగా. కూర్చోండి, మీరు కూర్చోండి. నేనేం చేసేది బాబు? వెళ్ళొద్దున్నాను, వినకుండా వెళ్ళింది. నేడో రేపో అన్న ఈ రోగిచ్చి దాని మందుల కోసం నలుగురిలో ఆడి నవ్వుల పాలు కావద్దమ్మా అన్నాను. అన్నట్టే జరిగింది. ఇదంతా నా కర్మ బాబు. కాదమ్మా, నా దురదృష్టం. పుడుతూనే కన్న తండ్రిని పొట్టన పెట్టుకున్నాను. కన్న తల్లిని కూడా కాపాడుకోలేని నష్ట జాతకుడాలని. అమ్మా, నన్ను గురించి బాధపడొద్దమ్మా. నా కోసం నీ భవిష్యత్తు పాడు కావడం నేను సహించలేను. కన్న తల్లినే బ్రతికించుకోలేని దానికి భవిష్యత్ ఎక్కడదమ్మా? భవిష్యత్తే లేదనుకున్నప్పుడు బ్రతకడం లేనికమ్మా. పెద్దవారు, అనుభవం ఉన్నవారు మీరు కూడా అలాగే అంటారు. బ్రతుకు బాటలో తగిలి ముళ్ళ కంచెలకు భయపడి బ్రతిక చాలించుకుంటారు. ముళ్ళ కంచెలను చూసి భయపడి పారిపోవడం లేదు బాబు. గుచ్చుకున్నది ముళ్ళే అయితే తీసేస్తే పోతుంది, కానీ ఈ కళంకం అనే ముళ్ళు గుచ్చుకుంటే తీసేయడం ఆ దేవుడితరం కూడా కాదు బాబు. అమ్మా అమ్మా, ప్రతిరోజు పైన పడే ముళ్ళ కంచెల్ని ఎదిరించి ఎలాగో తప్పించుకుంటూ వచ్చాను. కానీ కడుపు కూటికే నోచుకోలేని మాకు ఆ కషాయవాణ ఎదిరించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుళ్ళ సమయానికి వచ్చి ఈనాడు కాపాడారు. రేపు ఎవరు ఏమో, లేక ఆకలి కొన్న ఏ మృగానికైనా ఆహుతి కావలసి వస్తుందో ఏమో. అమ్మా చూడండి, అమ్మాయిని ఇటువంటి ప్రదర్శనలకు పంపించకండి. మీరు ఉంచండి. వద్దు బాబు, వద్దు. వద్దండి, వద్దు. నా మాట వినండి, నేను మీ శ్రేయస్సు కోరే. నా వల్ల మీకు ఏ ఆపదాలు వస్తాను. బాబు గారు, మీ దయా సానుభూతి ఉంటే అంతే చాలు. ఇంత రాత్రైనా మేలుకునే ఉంది, ఇక ఈ రాత్రి ఎలా గడపాలో ఏమో. అమ్మాయి, రఘు వచ్చేశాడు. రఘు, అలా ఉన్నావే? ఏంటండి, ఏం జరిగింది? ఏం లేదమ్మా, ఏం తోచగల క్లబ్కి వెళ్ళాను. అక్కడ యజమానులే డాన్స్ చేసే అమ్మాయి మీద అకాయించం చేయబోతే వాళ్ళ నాలుగు తన్ని ఆ అమ్మాయి నుంచి దాకా పంపించొచ్చాను. అలాగా, మరి స్నానం చేసి భోంచేద్దరు కదా? స్నానం చేసే ఓపిక లేదు, భోంచేసే ఓపిక అంతకంటే లేదు. నిద్ర ముంచుకొస్తుందమ్మా, నన్ను ఏం డిస్టర్బ్ చేయకండి. లక్ష్మి, నువ్వేం కంగారు పడుకు, వాడు ఎప్పుడూ అంతే. ఎక్కడ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోలేదు. వెళ్ళమ్మా. ఏమండి, లేవండి, ఈ పాలైనా తాగి పడుకోండి. Mm-hmm.
కోసం వెయిట్ చేస్తుంటుందిరా, తప్పదంటావా? సరే, ఆమెతో చెప్పొస్తాను. ఇప్పుడే వస్తున్నాను. లక్ష్మి, రమేష్ ప్రాణం మీదకి ఏదో వచ్చిందట, అర్జెంటుగా రమ్మంటున్నాడు, వెళ్తున్నాను. ఏమండి, మళ్ళీ ఎప్పుడు వస్తారేమో? ఈ పాలైనా తీసుకుని వెళ్ళండి. నో నో, లేడీస్ ఫస్ట్. Thank you.
చూడండి డాక్టర్, దేవుడు కూడా కాపాడలేని ఈ స్థితిలో ఎంతో నైపుణ్యంగా ఈ ఆపరేషన్ చేసి అమ్మని కాపాడారు డాక్టర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్. ఆ అమ్మని నేను కాపాడగలిగాను అంతే చాలు. నా చెయ్యి నెరవేరింది. అయితే మేజర్ మీరు వచ్చారంటే వారికి ఏమైంది? వారికి మీకు ఏమిటి సంబంధం? యుద్ధ భూమిలోనే మేజర్తో నాకు పరిచయం అయ్యింది. ఆ భయంకర యుద్ధ రంగంలో బాంబుల వర్షం నా కళ్ళెదుటే మేజర్. వద్దు డాక్టర్, మీరు చెప్పద్దు, నేను వెళ్ళాను. పట్టుగా తమ పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది, వెంటనే రావాలి. ఎస్ డాక్టర్, ఈ రక్తం బీ గ్రూప్ చెందింది, మన దగ్గర స్టాక్ లేదు, ఏమి చేయడం? నా రక్తం కూడా బి గ్రూప్ చెందింది, నా రక్తం ఇస్తాను. లెట్స్ నాట్ లూజ్ టైం, కమ్ ఆన్. లక్ష్మి, అమ్మకి ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. దైవం నాకు విధించిన శిక్ష. లక్ష్మి, కన్న తల్లి కన్నా మిన్నయైన మీ అక్కయ్యను, ఆ త్యాగమూర్తిని పొట్టను పెట్టుకున్న పాపానికి నాకు భగవంతుడు తగిన శిక్ష విధించాడు. నా దురదృష్టానికి నువ్వేం చేస్తావు లక్ష్మి? కాదు, అర్హత లేని అభాగ్యురాలు మిమ్మల్ని ఆశించబట్టి మీకు అనర్థం జరిగింది. గాలిలో దీపంలా ఉన్నాను బ్రతికించారు, ఆ బ్రతుకు మీకు అర్పించారు. కరతలతో తెగరింపులు చేసుకొని మీ ఇంటికి వచ్చాను. మీ పని వాళ్ళ ద్వారా మీ అక్కయ్య దుర్మంద వార్త విన్నారు. చేత చెప్పినా వెళ్తాను, అక్కయ్య వెళ్ళిన లోకానికే నేను కూడా వెళ్తున్నారని చెప్పి వెళ్ళారట. అటువంటి పవిత్రాత్మల్ని పలికొన్న ఇలాంటి పాప ఈ ప్రపంచంలో బ్రతకూడదనుకున్నాను. అందుకే మీరు వెళ్ళిన బాటనే నేను ప్రయాణం చేశాను. విధి నన్ను చావడానికి కూడా అనుమతించలేదు. ఈ మేజర్ రూపంలో అడ్డుపడింది. కన్న తండ్రి కన్నీరు చూడలేక ఆయన చావు కూడా నేనే కారకురాల్ని కాలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మిలిటరీ మేజర్ గారి పారినయ్యాను, అంతటితో నా కష్టాలు ఆగలేదు. శోభనపు నాటి రాత్రి ఇద్దరంగం నుండి ఆయనకు పిలుపు వచ్చింది. ఇప్పుడు మీ ద్వారా వారిని గురించి ఈ వార్త వచ్చింది. మనకిచ్చిన డాక్టర్ మరి లేడనుకుని తప్పించిపోయాను. మాంగళ్యం కట్టిన మేజర్ నా ఎదుటే ఉన్నాడని తృప్తిపడ్డాను. లేడనుకున్న డాక్టర్ ఎదురయ్యాడు, ఉన్నాడనుకున్న మేజర్ మాయమయ్యాడు. డాక్టర్ చూశారా, విధి నాతో ఎంత అనురాగంతో ఆడుకుంటోందో. లక్ష్మి, పోయిన వాళ్ళని తీసుకురాలేము, విధికి ఎదురీదలేము, ఉన్న వాళ్ళనైనా దక్కించుకోవాలి. నాకు ఇంకెవరున్నారు డాక్టర్? మీ అత్తగారు, ఆవిడ ఇప్పుడే మృత్యు ఒక నుంచి బయటపడ్డారు. మల వేసిన ఈ ఫోటో, కళావిహీనమైన మీ మొహాన్ని చూసి ఆమె గుడ్డ పగిలి చనిపోతారు. లక్ష్మి,
నీ భర్త ఆఖరి క్షణంలో కోరిన కోరికను మమ్ము చేసిన మహాపాతకం మనిద్దరికి దక్కుతుంది. ఈ స్థితిలో నువ్వు ధైర్యంగా నిలబడాలి. ఇంకెక్కడ ధైర్యం డాక్టర్? ఎత్తి నిన్ని పిడుగులు పడ్డా, చావకుండా ఇంకా ఎలా బ్రతుకున్నానా అని ఆశ్చర్యంగా ఉంది. ఆ చావే మన చేతుల్లో ఉంటే మనం ఈ స్థితిలో ఇక్కడ ఇలా కలుసుకునేవాళ్ళమే కాదు. చూడు, గతాన్ని మర్చిపోవాలి. ఎలాగైనా సరే మాతృమూర్తిని కాపాడుకోవాలి. అయితే నన్ను ఏం చేయమంటారు డాక్టర్? మీ అత్తగారి ముందు సుమంగిరిగా తిరగమంటాను. నేనే ఆవిడ కొడుకునేనట్టు, నువ్వు నాతో ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు నటించమంటా. డాక్టర్, అన్నీ తెలిసిన మీరా ఇలా అంటున్నారు? బాధ్యత గల డాక్టర్గా నేను నటించక తప్పలేదు. వేరే గత్యంతరం లేదు, నువ్వు నటించక తప్పదు. అలాగే డాక్టర్, అలాగే. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఏం జరిగింది? ఎందుకు ఇలా ఉన్నా చెప్పమ్మా. ఏడుస్తుంటే నేను చూడలేనమ్మా. చెప్పమ్మా, ఏం జరిగింది? నాదులేనమ్మనకి ఆ పద్మాంగుడు దొరికాడు అనుకున్నానమ్మా. చీకట్లో అల్లాడే నీ జీవితానికి వెలుగునిస్తానంటే నిజమని నమ్మానమ్మా. కానీ కట్టుకున్న భార్య కళ్ళు కట్టి అమ్మా. నా మాట వినండి. కట్టుకున్న భార్యతో కారులో వెళుతుంటే కళ్ళారా చూశాను. వినక్కర్లే బాబు, వినక్కర్లే. ఓహో, ఇదే ఆవిడ? మీ ఆవిడ కాదంట. ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదంటారు. ఎలాగ మీ మగవాళ్ళు అంటారని తెలిసే మీ ఇంటి దాకా వచ్చాను. మీ కాపురాణం ద్వారా సంగతులన్నీ తెలుసుకున్నాను. ఆవిడ మీ భార్య, పేరు లక్ష్మి. అలా బాబు? నేనెవరినో చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్న దౌర్భాగ్యం. కాదు, ధనికులు బాబు, మీరు ధనికులు, నేను దరిద్రురాలిని. కాబట్టి నా బిడ్డని మీరాలు చేసుకుంటానంటే పొంగిపోయాను. నా బిడ్డతో కలిసి మీరు సంతోషంగా తిరుగుతూ ఉంటే కళ్ళారా చూడాలనుకున్నాను. కానీ ఇంత మోసం చేస్తారనుకోలేదు బాబు. మీరు చెవులతో విన్నదే కళ్ళతో చూచిందే నిజమని నమ్మింది. నేను చెప్పిన ప్రయోజనం లేదు. నేను మేజర్ని కాదు, డాక్టర్. రెండు సార్లు జనరల్ హాస్పిటల్ మీకు ఆపరేషన్ చేసింది నేనేనమ్మా. గుండె జబ్బు వస్తే మూడవసారి శాంతా నర్సింగ్ హోమ్లో ఆపరేషన్ చేసింది కూడా నేను. ఇలా చేతుల్లో మందు ఖర్చులకి డబ్బు లేదంటే 5-10 రూపాయల నోట్లు కూడా పెట్టింది నేనేనమ్మా. నేను మేజర్ రకుని కాదమ్మా. ఏదైనా అన్యాయం జరిగింది. చిన్నారి నారాణి చిరునవ్వులే నవ్వితే గాలి ఈల వేసింది, పూల బాన కురిసింది. గాలి ఈల వేసింది, పూల బాన కురిసింది. లోకమే పులకి వచ్చి మైకల్లు ఉయ్యాలలే ఊగిలే. అందాల నారాజు అనురాగమే చిందితే గాలి ఈల వేసింది, పూలవాన కురిసింది. లోకమే పులకించి మైకల్లో ఉయ్యాలలే ఊగెలే. పిలుపు నాకు తెలిపేను తనలోని బలపు,
నిండు వలపు అందాల నారాజు అనురాగమే చిందితే గాలి ఈల వేసింది పూలవాన కురిసింది లోకమే పులకేసి మైకల్లో పుయ్యాలలే ఊగలే స్వర్గాల వై భోగమేలా భోగమేలా చిన్నారి నారాణి చిరునవ్వులే నవ్వితే గాలి ఈల వేసింది పూలవాన కురిసింది లోకమే పులకించి మైకళ్ళు ఉయ్యాలలే ఊగిలే గవిందాయ చిలకమ్మ పాట పెళ్ళి పాట అందాల నారాజు అనురాగమే చిందితే గాలి ఈల వేసింది పూలవాన కురిసింది లోకమే పులకించి మైకళ్ళు ఉయ్యాలలే ఊగిలే శాంతి థియేటర్ లో సినిమాకి మేము ఇద్దరం వెళ్ళాలనుకుంటున్నాం. ఏమంటావు అమ్మా? వెళ్ళండి బాబు. వెరీ గుడ్. నాయన రఘు, నాదొక చిన్న కోరిక. ఏమిటమ్మా అది? ఆపరేషన్ తర్వాత బతికి బయటపడ్డానంటే పేదలకు అన్నదానం చేస్తాను. అంతే కదా, ఏ లక్ష్మి ఏమంటావు? ఎంత మాట, అత్తగారు కోరుకోవడం మనం కాదనడం అన్నా. అమ్మా ఎప్పుడు చేద్దాం? నీ ఇష్టం. వెరీ గుడ్. ఎప్పుడు ఎందుకు, రేపే చేసేద్దాం. సరేనా? సరే. లక్ష్మి ఇవాళ నాకెంతో సంతోషంగా ఉంది. అలాగమ్మా, కొడుకు కోడలతో కలిసి అన్నదానం చేసే అదృష్టం నాకు కలిగింది. వచ్చేయుడు కూడా ఇలాగే చెయ్యాలి. అలాగే చేద్దామమ్మా. ఇదిగో ఊరికే చేయడం కాదు నాయన, గుమ్మడి పండు లాంటి మనవాణ్ణి నా చేతికి మీరియ్యాలి, నేను అన్నదానం చెయ్యాలి. అంత పెద్ద కోరికే అయితే అది మీ కోడలు అడగాలి. లక్ష్మి, విన్నావుగా అమ్మ కోరిక? ముందు నాయన ఎప్పుడు వెళ్ళకూడమేనా? గుమ్మడి పండు లాంటి మనవణ్ణి మీరు నా చేతికి ఇవ్వాలి, నేను అన్నదానం చేయాలి. అమ్మమ్మమ్మమ్మమ్మ పెద్ద కోరిక, అది మీ కోడలు అడగాల్సింది. ఏ లక్ష్మి ఏమంటావు, గుమ్మడి పండు లాంటి మనవడు? Ah!
ఏంటిది అరే ఎక్కడికి మేజర్ దోకి మేజర్ మేజర్ డాక్టర్ యూది దయ్యం మా అమ్మను కాపాడమని అర్చిస్తే మా ఇంట్లో చేరి మా సంపదని అనుభవిస్తున్న తారక నా భార్యకి భర్త వై స్టాప్ ఇట్ మేజర్ స్టాప్ ఇట్ మీరు తొందరపడుతున్నారు నా మాట వినండి వినక్కర్లే చూచింది చాలు నేనంటే వాయువాసం లేని పసుపును బ్రతికూడదు వదులు వాడిని చంపి తినాలి వారిని చంపడానికి నువ్వెవరు లక్ష్మి ఎవండి మీరా ఎవండి లక్ష్మి ఎవండి ఏమిటండి గౌరవం ఏమిటండి లక్ష్మి నువ్వు తప్పుకో తర్వాత చెప్తా పరస్త్రీని తల్లిగా పూజించే ఉత్తముడిని నమ్మి పంపితే గుడిని మోసం చేస్తాడా ఈ నీచుడు రక్త కళ్ళు చూస్తాడు మోసం చేసింది ఎవరండి ఎవరు లక్ష్మి అవును మీకు పెళ్లి అయిందని గాని మీకు భార్య ఉందని గాని గుర్తుంటే మీరు ఇలా చేస్తారా లక్ష్మి నేనేం చేశాను ఇంతకన్నా ఏం చేయాలండి కన్న తల్లిని బ్రతికించుకోవాలన్న బాధతో మీ స్థానంలో వారిని పంపించారే మీ చేత తాళి కట్టించుకున్న భార్యగా ఏమవుతుందో ఆలోచించారా లేదు ఆమె నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకున్నారు లక్ష్మి ఆ రాముని మించిన రాముడైన ఈ డాక్టర్ రాము నీచుడా ఆవేశంలో ఆలోచన లేకుండా పూజించవలసిన మిమ్మల్ని చంపటానికి ప్రయత్నించాను నన్ను క్షమించండి డాక్టర్ నన్ను క్షమించండి కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ మేజర్ మీరు రారేమో అనుకున్నాను ఈ సుడిగుండంలో నుంచి నాకు విముక్తి లేదేమో అనుకున్నాను మేజర్ మీరు వచ్చారు నాకంటే చాలు మేజర్ నాకంటే చాలు నేను కూడా తిరిగి వస్తాను అనుకోలేదు శత్రువుల చేతికి బందీగా దిగాను నానాహింసలు పెట్టాను ఎలాగో సాహసించి తప్పించుకున్నాను నా సహచరులు కూడా బంధు విముక్తులు చేసి మన దేశానికి వచ్చేశాను డాక్టర్ వచ్చేశాను ఏమండి ఆ భగవంతుడి దయవల్లే మీరు తిరిగి వచ్చారు నాకంతే చాలు లక్ష్మి రండి వెళదాం మీ ఇంటికి మీ స్థానంలో వెళ్ళండి మేజర్ డాక్టర్ కాలు లేని అవిటివాడిగా ఈ స్థితిలో నా తల్లికి నా మొఖం ఎలా చూపను డాక్టర్ ఎలా చూపను అలా అనకండి రండి వెళదాం రాలేను లక్ష్మి రాలేను తాను మచ్చలేని మాణిక్యాన్ని కన్నానని ఇంతవరకు మురిసిపోతున్న మా తల్లి ముందు ఇలా అవిటి వారిగా నిలబడి ఆమె చావులు నేను కళ్ళారా చూడలేను చూడలేను కన్ని పెంచిన తల్లికి కొడుకు ముఖ్యం కాని కాలు ముఖ్యం కాదండి రండి వెళదాం ఈ స్థితిలో నన్ను వెళ్ళమంటారా నా కళ్ళ తల్లి ముందు నిలబడమంటారా ఆమె చావులను కళ్ళారా చూడమంటారా చూడమంటారా చెప్పండి డాక్టర్ మీరైనా చెప్పండి వారిని నాతో ఇంటికి రమ్మని చెప్పండి డాక్టర్ ఈ మధ్యనే ఆమెకి పెద్ద ఆపరేషన్ చేశాను ఈ స్థితిలో మేజర్ని చూస్తే మళ్ళీ ఆమె మొదటికి రావచ్చు డాక్టర్ అయితే ఏమిటి కర్తవ్యం ఏదో ఉపాయం ఆలోచిద్దాం అంతవరకు మేజర్ తన తల్లికి దూరంగా ఉండడమే మంచిది వారు ఎక్కడుంటారు నాకు తెలిసి ఇల్లు ఒకటి ఉంది అంతవరకు అక్కడ ఉంచుదాం అవును డాక్టర్ ఆయనే మేజర్ గారు కొన్నాళ్ల పాటు మన ఇంట్లోనే ఉంటారు వారిని జాగ్రత్తగా చూసే బాధ్యత లేదు ఆవిడ మేజర్ గారి భార్య లక్ష్మి వెన్నయ్య గారు అమ్మా లత భయపడకండి అన్నయ్య గారిని కంటికి రెప్పలా చూసుకుంటారు లక్ష్మి రాబెట్ వెన్నయ్య గారు ఎంత రక్తం అబ్బా
అమ్మా డోంట్ ఫియర్ అమ్మా డోంట్ ఫియర్ రే అమ్మ కష్టపడుతుంటే చూసావేరా పుట్టి ప్రో బ్లడీ ఫోన్ పుట్టి సారీ సారీ మెల్లిగా తీయవయ్యా రఘు రఘు డోంట్ ఫియర్ అమ్మా ఇంకెక్కడ దెబ్బలు తగలేదు నో 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 ఇదంతా అబ్బా అమ్మా 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 కంగారు పడకండి సరే చూస్తున్నానుగా రమేష్ చాలా పెద్ద దెబ్బ దెబ్బ చెంది కానీ కానీ అంటే గాయం పడింది అవునమ్మా ఇందులో చిన్న చిక్కుంది ఏమిటా వివరంగా చెప్పండి డాక్టర్ గాయం తగిలిన చోట ఎముక పూర్తిగా పడింది కాబట్టి ఆపరేషన్ చేసి ఆపరేషన్ డాక్టర్ ఏమిటి అంటున్నా నా కాలికి ఆపరేషన్ చేస్తావా రమేష్ ఇంతకన్నా వేరే మార్గం లేదా లేదమ్మా ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణానికి అంత మాట్లాడకండి వారిని ఎలాగైనా కాపాడండి ఈ స్థితిలో ఏ డాక్టర్ అయినా చేయగలిగింది ఇంతేనమ్మా ఆపరేషన్ చేస్తే కాదు రఘు రఘు ఏమిటి కేకలు ఈ ఆపరేషన్ జరగాల్సిందే డాక్టర్ ఈ ఆపరేషన్ చేస్తే నవ్వు వారిని చేద్దాం అనుకున్నావా డాక్టర్ వెళ్ళకండి అత్తయ్య మీరైనా చెప్పండి అత్తయ్య మచ్చలేని మాణిక్యాన్ని కదాలని పొంగిపోతున్న నా తల్లి అవిటి వారికి అన్నది చూడలేదు లేకపోతే మీ ప్రాణానికే ముప్పు వస్తుందండి ఏమిటండి మీరనేది కట్టుకున్న భారీ గంగపాలైనా పర్వాలేదు కన్న తల్లి ముందు తిరగడానికి అముష్టి మోకాలుంటే చాలంటారు అంతేనా అయితే ఆ దుస్థితి రాకముందే నేనే సుమంగలిగా పోతాను బాగు కన్న కొడుకుని పోగొట్టుకుని నా స్థితిలో నా కోడల్ని చూస్తూ నేను బతకలేను నా కొడుకు కుంటివాడైనా పర్వాలేదు అమ్మా నా కోడలు సుమంగిలిగా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నాకంటే చాలు నాయన రఘు నా మాట కంటూ చెప్పకు ఈ ఆపరేషన్ చేయించుకున్నాయినా అమ్మా నన్ను ఒకటి వాడిగా నువ్వు చూచి ఏడుస్తూ ఉంటే నేను సహించలేనమ్మా సహించలేను నిజంగా బాగా ఆలోచించుకో బాగా ఆలోచించ నేను కుట్టి మాడినైనా పర్వాలేదంట పర్వాలేదు నన్ను క్షమించాను పదమ్మా నీ కొడుకు చూపిస్తాను అయితే నువ్వు అదంతా తర్వాత చెప్తానే చాతయ్యా Thank you.
I'm really proud of you. Prema Kuni.